वर्तिलाली बहुजन समाज पार्टी वर्तिलाली डॉक्टर आर एस प्रवीण कुमार गारी नायकत्व वर्तिलाली बहन कुमारी मायावती गारी नायकत्व राष्ट्र भारत देश व्याप्त बीसी विवक्ष को गुरो एन मनुवाद पालन वन नवे बड़ो मरी वाल आलोचि इवा वाल हकल कोसम वाल रिजर्वे कोसम को एकैक पार्टी मन बहुजन समाज पार्टी अर्वे दी चाल रकल एविडेंस मन दर उ एविडेंस अंटे इवा बीसी अटू ब्रतक पोराट प्रति ग्रामी नाली चेसकोनी पोटना बीसी गोड़ चूसी वाल ब्रतकल वाल कष्ट विन मन बहुजन राज्यधिकार नेता आर एस प्रवीण कुमार गारेमो ग्रामल तिगे केसीआर गारेमो मुख्यमंत्री आ मुख्यमंत्री पीलि ఈకుల్ను ఆ గోపురాల దిప్పి ఆహా ఓహో అని చప్పట్లు కొట్టించుకుంటుండు ఎక్కడ కనిపిస్తుంది ఒక్కసారి ఆలోచించాలి మిత్రులారా ఎవరు బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపడానికి పని చేస్తారు అనేది ఇది ఒక ఉదాహరణ మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ చలియనక ఎండనక వాననక వాగులనక ముల్లనక తిరుగుతూ ఉన్నాడు పంట పొలాల్లో శ్రమ జీవులతో కలిసి నాట్లేస్తున్నాడు अट्लागे उपाधि हामी कूली तो कल पनस्ना वाला बाध गोड़ विंटना मरी वाला उद्योग केसीआर गारेमो कंटेल कार्यक्रम बैठना को उद्योग वाल कंड चूप्चरा रल रूपये फ्रेम वूपाय ग्लास बैठी कंटेल कंटेल अट्ठा नी कंटेल मूड रूपये मूल की उद्योग ब्रह्मांड कॉर्पोरेट हॉस्पिटल तलद्रुन मे चूचा बीसी एसटी माइनॉरिटी मर नी कंटेल अड़े बीएसपी पार्टी तरफ अट्ला बीसी रिजर्वे कोसम बहुजन समाज पार्टी नायक पी मेरे को मेमूदना को प्रवीण सार एना धर्ना चयी दीक्षल प्रभुत् प्रश्न ग्राम स्थाई में उ कार्यकर्ता मोदी पड़ते मेयर कावचु जीटी कावचु सर्पंच कावचु प्रति बहुजन समाज पार्टी में उ मिगल गुंप इन मनुच्छा बीसी संक्षेम संघं अट्ठे संघाल कल को प्रवीण सार स्वेच्छा स्वातंत्रा का पार्टी उीआरएस नायक मजी एमएलसी गुंदी पैस्थि इलांटे तमीर बागार కోటి సందకాల శేఖర్న చేస్తురు మా నోర్లేమో సార్ మా బీసీల కోసం గిల్లు బీఎస్పీలు కొట్లాడుతురు మరి మనం కూడా ఏమన్నా చేయాలి సార్ అని అంటే ఏందా ఇంకేం చేస్తారా గొర్లు ఇస్తున్నాం బర్లు ఇస్తున్నాం అందిస్తున్నాం అని కేసీఆర్ అంటుండు అంత ఈనగా చూస్తుంటాం మీ అంటురు అంటే చూడండి మీరు ఇక్కడ కమిట్మెంట్ ఉంది అక్కడ కన్ఫ్యూజన్ ఉన్నది అర్థమైందా ఇక్కడ మా కోసం మేము మేమెంతో మాకంతని మేము పోరాటం చేస్తున్నాం బహుజన సమాజ్ పార్టీ తరపున వాళ్ళేమో మీరు గోర్లు తీసుకోరి మీరు ఎంత మందిరు ఈత చెట్లు తీసుకోరి మీరు ఎంత మందిరు కత్తులు కటార్లు ఇస్తాం అందరికి షేవింగ్ చేసుకోండి అంటున్నారు ఇది న్యాయమా మరి ఎవరు నేను అంటున్నా ఈ సందర్భంగా బౌద్ధ సమాజ్ పార్టీ రాష్ట్ర స్థాయిలో ఈ ఒక రోజు నిరాహార దీక్ష ఏదైతుందో ఈ వేదిక నుంచి పిలుపునిస్తున్నా టిఆర్ఎస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులారా బీజేపీలో ఉన్న మనువల పార్టీలో ఉన్న బీసీ నాయకులారా ఒక్కసారి ఆలోచించండి ఆ నాడు మండల్ కమిషన్ ని ఏదైతే నివేదిక ఇంప్లిమెంట్ చేయమంటే ఎల్కే అద్వాని గారు తను ఆ మండల్ కమిషన్ ని తుంగలో దొక్కే విధంగా ఒక రామ మందిర నిర్మాణం అని చెప్పేసి మన బీసీలందర్నీ కూడా మల్పపోయిండు మరి చరిత్ర తెలుసుకోండి ఈ చరిత్ర తెలుసుకొని బీజేపీ పార్టీ బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకం చెప్పేసి మీరు బౌద్ధ సమాజ్ పార్టీలోకి రండి అని పిలుపునిస్తున్నా
అట్లాగే టిఆర్ఎస్ పార్టీ నీకు మీరు బతకండి బతకండిని అడుక తినేటోళ్ళకి చేస్తుంది అది కాదురా భయ్ మాకు రాజ్యాధికారం కావాలి మాకు రిజర్వేషన్లు కావాలని చెప్పేసి మీరు పోరాడండి అని చెప్పేసి టిఆర్ఎస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులకి ఆహ్వానిస్తున్నారు రండి బీఎస్పీలో రండి ఒక ఆత్మ గౌరవం తోటి కొట్లాడదాం ఇప్పుడు కాబట్టి ఇంకెప్పుడు కొట్లాడతాం ప్రవీణ్ సార్ ఆధ్వర్యంలో అద్భుతంగా మేము కొట్లాడుతున్నాం ఇక్కడికి వస్తే మిమ్మల్ని జాతి గౌరవిస్తుంది జాతిలో మీకు పేరు ఉంటుంది ఇక్కడ రాకపోతే జాతి హీరులుగా చెంచే రాజకీయ నాయకులుగా మీరు ఎప్పుడు చరిత్రలో ఉంటారని మీకు తెలియజేస్తున్నా కాబట్టి బరాబర్ కొట్లాడతాం మేము ఇది ఇదే కాదు మన కోటి సంతకాల సేకరణలు కూడా గ్రామ స్థాయిలో చేస్తుంటే బీసీ నాయకులు అందరు కూడా వస్తారు ఊర్లల్ల గ్రామ స్థాయిలో అందరూ వస్తారు అన్న బాగా చేస్తారు అన్న మీరు బీసీ సంఘం వస్తుంది అన్ని కుల సంఘాలు వస్తున్నాయి సాధకాలు సంతకాలు పెడతారు అదే మండల కాలికి రాగానే మండలి వల్ల అన్న అన్న జర్రగా ఎదురుకొచ్చి పెట్టలేను కానీ మా ఇంటికి రారన్న నేను పెడతా అంటారు ఎందుకే ఇది ఈ భయపడుతూ రాజకీయం ఎన్రోల్ చేద్దామే ఇంకో ఆయన అంటాడు అన్న నాకు జర్ర కాంట్రాక్ట్ ఉంది ఆ పైసలు వచ్చిందాక అంటున్నా నేను చెప్తున్నా మిత్రులారా బీసీ మిత్రులారా ఎవరైతే కాంట్రాక్ట్ పనులు చేస్తారో మీరు బిల్లులు ఆపుతారనో బిల్లులు రావనో భయపడకూరి రేపు మీకు బిల్లులు రాకపోతే మళ్ళీ బీఎస్పీ పార్టీని మీ బిల్లుల కోసం కొట్లాడుతాను చెప్తున్నా ఇక్కడ నిరారధ చేద్దాం కానీ మీరు ఎవరికి భయపడకూరి ఈ అగ్రకుల నాయకులకు మనువాద పార్టీలకు భయపడకండి బహుజన సమాజ్ పార్టీకి బరాబర్ మద్దతు ఇవ్వండి అని చెప్పేసి నేను ఆహ్వానిస్తున్నా పిలుపునిస్తున్నా కాబట్టి మిత్రులారా బరాబర్ మనకు ఖచ్చితంగా రిజర్వేషన్లు రావాల్సిందే ఈ రిజర్వేషన్లు లేకపోతే మన బతుకు మనుగడే కష్టం మన రాజ్యాంగానికి ప్రమాదం పొంచి ఉంది బరాబర్ ఇలా పొద్దుగా లేస్తే ఎక్కడ చూసినా కూడా మన రాజ్యాంగం మీద దాడుల గురించి ప్రతి సమాజం మాట్లాడుతుంది మనం మేల్కొనాలి నేను మంచిగానే ఉన్నా అనుకోకండి రేపు పొద్దుగాల నిన్ను కూడా ఎత్తుకపోయానో అనేసే పరిస్థితి ఉంది కాబట్టి మీరందరూ కళ్ళు తెరవాలి ఇది మనందరి సమస్యగా తీర్చుకోవాలని తెలియజేస్తూ ఈ దీక్షలో ఇంత గొప్పగా ఆర్గనైజ్ చేసిన మా ఉమ్మడి జిల్లాల రంగారెడ్డి సికింద్రాబాద్ జిల్లాల నేతలందరికీ సవినయంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ జై భీమ్.